ఏలూరు జిల్లా పోలవరం సత్యసాయి జయంతి సందర్భంగా ఘనంగా శ్రీమంత కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 97వ జన్మదినోత్సవం పురస్కరించుకుని కొత్త పట్టిసం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ అడ్డకర్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలవరం మండల కొత్త పట్టిసం గ్రామంలో బుధవారం శ్రీమతి మర్రి రమణకు శ్రీమంతం వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ముత్తైదువులు చేతుల మీదుగా శ్రీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు కొత్త పట్టిసీమ పంచాయతీ సర్పంచ్ మైగాపుల విజయదుర్గ, ఎంపీటీసీ వలవల వరలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీమంతం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మైగపుల దుర్గాప్రసాద్ పాల్గొని మర్రి రమణకు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సబ్ జోన్ ఇన్ఛార్జ్ ఏవీఆర్ కృష్ణారావు, ఏ రమణ, జి కృష్ణ, సిహెచ్ నానాజీ, తాతారావు, అప్పారావు, కొత్తపట్టిసీమ సత్యసాయిబాబా మహిళా సభ్యులు, అడ్డగర్ల సాయిబాబా దంపతులు, రొంగల సుబ్బారావు, మహిళా గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.